గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. ఒంగోలు నుంచి సరళ గారు రాస్తున్నారు, వినాయకుడిని స్త్రీ రూపంలో కూడా పూజిస్తారట, నిజమేనా? దీని గురించి వివరాలు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వినాయకుడు, వినాయకి, వినాయకుడిని స్త్రీ రూపంలో కూడా పూజిస్తారుట, నిజమేనా అంటే అప్రత్యయం అక్కర్లేదు, పూజిస్తారు కూడా. స్త్రీరూపాచింతయే దేవీం పుంరూపాం వా విచింతయేత్ అథవా నిష్కలం ధ్యాయే సచ్చిదానంద లక్షణం అని సంప్రదాయం దైవాన్ని స్త్రీ పురుష నపుంసక రూపాలలో అన్ని రూపాలలో కూడా అర్చించవచ్చును అంటూ నిర్వచించింది. సంప్రదాయం తెలిసిన సనాతనులు, సాధకులు, అలాగే ఈశ్వరుడు ఈశ్వరి, నారాయణుడు నారాయణి, వినాయకుడు వినాయకి ఇలాగా కూడా అర్చించారు. చతుషష్టి యోగిని దేవతలు అని మంత్రశాస్త్రంలో ఒక ప్రత్యేక గణం, సమూహం, ఆ సమూహాన్ని అర్చించే విధానాలు వేరుగా ఉన్నాయి. చతుషష్టి యోగినులు అని పేరు. అందులో కూడా ఒక నామము వైనాయక్యై నమః అని చెబుతాం, వైనాయకి అన్న పేరుతో అర్చన చేస్తాం. శిఖిన్యై నమః పర్జన్యాయ నమః అంటూ ఆ నామాలన్నీ కూడా చెబితే అందులో వైనాయకి అన్న పేరుతో కూడా వినాయక స్వరూపాన్ని అర్చన చేస్తూ ఉంటాం. పార్వతీదేవి పిండితో గణపతిని సిద్ధం చేసిన తర్వాత పరమేశ్వరుడు వచ్చాడు, శిరస్సును ఖండించాడు, తన భక్తుడైనటువంటి రాక్షస స్వరూపంలో ఉన్నటువంటి గజాసురుడి గజవదనాన్ని తీసుకువచ్చి తన కుమారునికి అతికించారు. అలాంటప్పుడు మరి ఆ మూషికాసురుడి దేహం ఏం జరిగింది? అలాగే వినాయకుడికి ఉత్తరింపబడినటువంటి పూర్వపు శిరస్సు ఎక్కడికి వెళ్ళింది? ఇలాంటి అనేక సందేహాలతో కూడుకున్నటువంటి సమాధానాలకు ఈ సాధకులు అన్వేషణ చేసి వినాయకి అనే స్వరూపాన్ని కూడా ఒక ఆవిష్కారం చేశారు. బ్రహ్మవైవర్త పురాణంలో మాలిని అనే స్త్రీ పార్వతీదేవి స్నానం చేసిన పిమ్మట వచ్చేటటువంటి నీటిని తాగడం ద్వారా వచ్చినటువంటి సంతానం వినాయకి అని కూడా ఒక కథలో చెప్పబడి ఉంది. మనకు కన్యాకుమారి ప్రాంతంలో తిరుప్పకుండ్రం అనే గొప్ప పుణ్యక్షేత్రం, ఆ తిరుప్పకుండ్రం అనే పుణ్యక్షేత్రంలో కూడా వినాయకి స్వరూపంలో ఉండే ఈ గణపతి స్వరూపానికి, స్త్రీ రూపంగా ఉండే అర్చన స్వరూపానికి స్తోత్రం చేస్తూ ఉంటారు, పూజాదికారులు చేస్తూ ఉంటారు. అలాగే ఉత్తర భారతదేశంలో కూడా అనేక దేవాలయాలలో సప్తమాతృకలు అని చెబుతాం, ఆ సప్తమాతృకలతో పాటుగా కుబేరుడు లేదా మహాలక్ష్మి, వినాయకుడు లేదా వినాయకి అనే స్వరూపంలో ఉండేటటువంటి నవ మాతృకల చిత్రము మనం గమనించవచ్చును. ఆలయాలలో ఎక్కడైనా నిధినిక్షేపాదులు ఉంటాయి అని చెబితే ఆ నిధినిక్షేపాదుల వివరాలు తెలిసేటటువంటి స్థలంలో ఇలాంటి చిత్రాలను చెక్కడం శిల్పశాస్త్ర రహస్యం అని కూడా చెబుతారు. కాబట్టి వినాయకుడిని వినాయకి అనే స్వరూపంలో కూడా అర్చించడం మనం శారదా తంత్రంలో కానీ అనేక ఇతర తంత్ర గ్రంథాలలో కానీ వినాయకి ఇది ఒక మంత్రశాస్త్ర రహస్యం అలా కూడా అర్చన చేస్తారు, చేయవచ్చును కూడా. వినాయక చవితి రోజే ఈ రెండు రకాలుగా కూడా చేయవచ్చును. అది వినాయక చవితి నాడు వినాయకిని పూజ చేయాలి అని లేదు, వినాయకి స్వరూపంలో గణపతిని అర్చించే విధానాలు వేరుగా ఉన్నాయి. అవి బలాక బగళ అనేక తంత్రశాస్త్రాలతో కూడుకున్నటువంటి విధానాలు. దానికి ఈ వరసిద్ధి వినాయక స్వామిని అర్చించేటటువంటి భాద్రపద చవితి తిథికి ఏమాత్రము సంబంధం లేదు. ఆ ప్రయత్నము ఆ ప్రయోగం వేరే, ఈ ప్రయత్నము ఈ ప్రయోగము వేరే అని చెప్పు.